నమస్కారం అండి, నేను మీ రసలిన్ ఖాన్, ఆస్ట్రోనమిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో ప్రీవియస్ వీడియోలో కూడా మనం పెళ్లి కన్న రాయి క్యాట్స్ ఐ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం నీలం బ్లూ సఫైర్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ బ్లూ సఫైర్ ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎవరు పడితే, ఎందుకంటే ఈ నవరత్నాలలో ఒక మూడు రత్నాలు ఉన్నాయి, అవి ఆచి తూచి గనక మీరు ధరిస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఒకవేళ గనక ఎవరు చెప్పింది వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఎలా పడితే అలా గనక ఈ ధారణ చేస్తే మీకు మంచి చేయడం పోనుగాను నష్టాలలో కూడా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఎందుకు తెలుసుకుందామా. ఒకటి రూబీ, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డైమండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి నీలం. ఈ మూడు స్టోన్లు మీరు ధారణ చేసేటప్పుడు మీరు ఒకటికి 10 సార్లు క్లియర్ కట్గా తెలుసుకొని అప్పుడు మాత్రమే ధారణ చేయండి, మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఈ నీలం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ నీలం వచ్చేసి శనిగ్రహానికి సంబంధించిన రత్నం అని మనం అందరికీ తెలిసిన విషయం. దీనిని బ్లూ సఫైర్ అని కూడా అంటారు. ఒక కోరండం అల్యూమినియం తాలూకు క్రిస్టలైజ్డ్ ఆక్సైడ్, ఇందులో ఇనుము టైటానియం కలవడం వల్ల దీనిని నీలం రంగు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే సఫైర్ ఇతరత్ర ఖనిజాలు కలిగినప్పుడు తర్వాత నీల రంగు కాకుండా పసుపు, గులాబీ, నారింజ, పచ్చ, వైలెట్ రంగులోను కూడా ఇది కల్పిస్తుంది అనమాట. అంటే ఇది ఎక్కువ శాతం రంగులు మనం ఏం చూస్తుంటాం, కేవలం 2 రంగులే మనకు కనిపిస్తూ ఉంటాయి, బ్లూ రంగులోని మాత్రమే. ఇది కాకుండా కూడా కొన్ని రంగులలో అనేది కూడా ఇవి నీలాలు ఉన్నాయనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ నీలం ఎవరు ధారణ చేయాలి, ఎవరికి చేస్తే బాగుంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్రం కావచ్చు, అనురాధ, ఉత్తర భద్ర ఈ నక్షత్రాలలో జన్మించిన వారు, అదేవిధంగా వృషభం, తులా, మకర, కుంభ లగ్నాలలో జన్మించిన వారు కూడా ధారణ చేయవచ్చు. అదేవిధంగా న్యూమరాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఏ నెలలోనైనా కూడా 8, 17, 26 డేట్లలో పుట్టిన వాళ్ళు ఈ నీలాన్ని ధారణ చేయవచ్చు అనేది రత్నశాస్త్రం చెబుతుంది. సో వీటిలో కూడా రంగులు రకాల నీటి కూడా ఉన్నాయన్నమాట. మయూరు నీలము నెమలి కంఠం రంగులో ఉండుట వలన దీనికి ఆ పేరు వచ్చిందని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. మయూరు నీలం దీనిని ధరించడం వల్ల జడత్వ బుద్ధి నశించి ఉత్సాహం కలుగును. తర్వాత అదేవిధంగా మకర రాశి జాతకులు కూడా ఈ నీలరత్నాన్ని ధరించడం ఎంతో శ్రేయస్కరం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నీలరత్నాన్ని ధరించడం ద్వారా ముఖకాంతి, నేత్రకాంతిని కూడా పెంపొందించుకోవచ్చు అనేది కూడా ఈ శాస్త్రం చెబుతుంది. ఈ రాశి శనీశ్వరుడు అంటే ఈ రాశులకి శనీశ్వరుడు అధిపతి కావున ఈ రాశులలో జన్మించిన జాతకులు తప్పకుండా నీలాన్ని ధరించడం అనేది చెబుతుంది. సో ఓకే, ధరించవచ్చు. సో వీటిలో ఎలాంటి రాళ్ళు కూడా ఉంటాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అంటే వీటిలో ఇంద్రనీలం, మయూర నీలం ఇది జనరల్ గా చాలా ఎక్కువ మంది వింటూ ఉంటారు. ఇది కాకుండా నీలమణి అనే మూడో రకం రాయి కూడా ఉంటుందనేది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇది రత్నశాస్త్ర నిపుణుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మకర రాశి జాతకులు కూడా ఈ మయూర నీలం కావచ్చు, ఇంద్రనీలం కావచ్చు, నీలామణి ఈ మూడు రాళ్ళలో ఏదైనా కూడా ధారణ అనేది చేయడం అనేది చేసుకోవచ్చు. వీటి వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో జ్యోతిష పరంగా చూసుకున్నట్లయితే ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రత్నం వలన కూడా సంపద, కీర్తి, తర్వాత పేరు ప్రతిష్టలు, తర్వాత ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి, అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మంచి సంతానం ధరించిన వారికి అందిస్తుంది అనేది కూడా ఈ రత్న శాస్త్రం చెప్తుంది. దొంగల భయం నుండి, ప్రమాదాల నుండి, అదేవిధంగా అగ్ని ప్రమాదాల నుండి కూడా రక్షణ కవచం లాగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట.
అదేవిధంగా చూసుకున్నట్లయితే తలనొప్పి కానీ వాంతులు కానీ కళ్ళు తిరగడం కానీ వంటి అనారోగ్యం రాకుండా కూడా ఈ రత్నం అనేది మనల్ని కాపాడుతుంది. మనం చూసుకున్నట్లయితే గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది అనేది కూడా మనం చెప్పవచ్చు. నీలం ధరించడం వల్ల శనిగ్రహ ప్రభావంతో కలిగే దోషాలు పోవడమే కాక సకల సంపదలను సిద్ధిస్తుంది. మనం చూస్తుంటాం అన్నమాట, మార్గశ కాలంలో కావచ్చు, మా అంతర్దశల కాలంలో కావచ్చు, శని అంటే మహాశని నడుస్తున్న అష్టమ శని అని మనం చెప్పుకుంటాం కదా, ఈ టైంలలో కూడా ఈ ధారణ చేయడం, అదేవిధంగా శని నీచంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రభావాలు ఉంటాయి, నెగిటివ్ ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలలో కూడా వీటిని ధరించడం ద్వారా చాలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మనం చూసుకున్నట్లయితే మీరు చూడండి, చాలా మంది ఫిలిం హీరోలు కూడా ఈ నీలాన్ని ధరిస్తారు. అమితాబ్ బచ్చన్ ఎస్పెషల్, చాలా మంది అమితాబ్ బచ్చన్ గురించి చెప్తారు. కోన్ భనేగా సారీ మహబూబే సినిమా తీశాడు, తర్వాత కోన్ భనేగా కరోడ్పతి, అంటే బిఫోర్ దట్ ఖుదా గవా ఇస్ ద లాస్ట్ మూవీ అనుకున్నారు. అమితాబ్ బచ్చన్ పని అయిపోయింది, ఫ్లాప్, అటర్ ఫ్లాప్ అయిపోయాడు, ఇంకా సినిమాలకు స్వస్తి పలుకుతున్నాడు అనే వార్త కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఆస్తులు కూడా అమ్మేసుకుంటున్నాడు, ఇంకా అతని చరిత్ర ముగిసింది అన్న సమయంలో హీఈస్ ద ఆల్సో బిలీవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ, నమ్ముతాడు కాబట్టి ఆ ఆస్ట్రాలజీ ప్రకారమే తన యొక్క జెమ్ స్టోన్ అంటే నీలాన్ని ధరించడం అనేది. మీరు చూడండి నీలం కూడా ఎంత వెయిట్ ఎంత పెద్దగా ఉంటుందో, అది మిడిల్ ఫింగర్ లో వేసుకున్న తర్వాత మెల్లగా గ్రోత్, అంటే కోన్ భనేగా కరోడ్పతి ఆఫర్ రావడము, తర్వాత మహబూబే సినిమా రావడం, తర్వాత అటు నుంచి స్టిల్ రైట్ నో ఇప్పటి వరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నాడు. చూడండి అంత ఏజ్ లో కూడా తను వర్క్ చేస్తా, అంటే ఎక్కడ ఫ్లాప్ అవ్వడం అనేది జరగలేదు. ఫ్లాప్ మీన్స్ అంటే ఇంకా సినిమా చాలా చాలా చిన్న కొత్త కొత్త హీరోలే కనుమరుగైపోతున్నారు, కానీ తాను కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, దానికి ఒక స్టోరీ అనేది, స్టోరీ మీన్స్ అతని యొక్క జాతకం అనేది అదే విధంగా ఉంది. అతను కూడా ఏజ్ ఆఫ్ 40 వరకు చాలా కష్టాలు పడ్డాడు, తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి అతని లైఫ్ లో కూడా, అన్ని నష్టపోయాడు, బిజినెస్ లో తను చేసిన ప్రొడక్షన్ హౌస్ లో నష్టపోవడం, సినిమాలు ఫ్లాప్ అవ్వడం అలాంటివి కూడా ఎన్నో జరిగాయి. దాన్ని దిగమించి అంటే దాన్ని తట్టుకొని ఎదుర్కొని నిలబడడం, దీన్ని నమ్ముకోవడం, ఒక శాసనాన్ని అనేది నమ్ముకోవడం, తాను కష్టపడడా అంటే ప్రీవియస్ లో కష్టపడుతున్నాడు స్టిల్ రైట్, నువ్వు అదే ఏజ్ లో కూడా కష్టపడడం మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా మంది ఏమనేస్తారు అంటే మీరు ఇది పెట్టుకోండి కరోడ్పతి అయిపోతారు, ఇష్టం పెట్టుకుంటే లక్షాది కరోడ్ అయిపోతారు అని చెప్పేస్తారు. పెట్టుకుంటే అవ్వరు, మీ జాతక రీత్యా మీరు కష్టపడుతున్నా కూడా ఫలితం దక్కదు. చూడండి మీరు ఎంత కష్టపడుతున్నా ఫలితం దక్క, చూడండి మీ కష్టానికి ఫలితం ఇచ్చేది ఈ స్టోన్ ధారణ చేసుకున్నప్పుడు, అప్పుడు కూడా అదే ఎఫర్ట్ వర్క్ చేసినప్పుడు అప్పుడు ఏం రిజల్ట్ ఇప్పుడు అనేది ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అందరూ ఏం చేస్తారంటే మిస్గైడ్ చేసేస్తారు. మీకు ఏం చెప్తారంటే ఈ స్టోన్ పెట్టుకోండి మీరు కరోడ్పతే, మీరు చేసే వృత్తి ఏంటి, మీరు చేసే వర్క్ ఏంటి అనేది ఆలోచించరు. మీరు చేసేది ఇక్కడ 10 రూపాయల పని అయితే మీకు 1 కోటి రూపాయల రిజల్ట్ ఎలా వస్తుంది, రాదు కదా. మీరు ఎంత కష్టపడతారు దాన్ని డబుల్ త్రిబుల్ 10 రెట్లు పెరగవచ్చు, మీ ఆదాయం పెరగవచ్చు, మీరు చేసే దా వృత్తిలో ఇది పెరగవచ్చు. అది అంతేగాని ఏకంగా డే వన్ డే నైట్ లోనే మీరు కరోడ్పతి అయిపోతారు, ఇలాంటివి మీరు అనవసరంగా ఇలాంటి మాటలు గాలి మాటలు విని మాత్రం మీరు మోసపోకండి దయచేసి. ఇవి ఆలోచించాలి, ఎందుకంటే ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది అంటారు హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ నేను కూడా అది అంటాను, హార్డ్ వర్క్ చేస్తూ స్మార్ట్ గా పనిచేయాలి. అంటే ఎలా, మనం చేస్తున్న వర్క్ అంటే ఇప్పుడు చూడండి మీరు సేమ్ ఎఫర్ట్ పెడతారు, మీ ఫ్రెండ్ సేమ్ ఎఫర్ట్ పెడతారు, కానీ అతనేమో ముందంజలా ఉంటాడు, మీరేమో ఆని అయిపోతారు. ఇక్కడ ఇంకొకటి, చాలా మంది ఏంటంటే టాలెంట్, ఏం టాలెంటెడ్ టాలెంట్ ఉండదు అయినా కూడా వాళ్ళు సర్వే అయ్యి వెళ్ళిపోతుంటారు. మీరు ఎంతో ఎఫర్ట్ పెడతారు, మీ దగ్గర మంచి టాలెంట్ ఉంటుంది అయినా కూడా మీరు సక్సెస్ కాలేకపోతుంటారు. కారణాలు ఇవే, వాళ్ళకి లక్ అనేది ఎక్కడ కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళు తక్కువ కష్టపడ్డా ఎక్కువ ఫలితాన్ని పొందుతున్నారు. మీరు ఎక్కువ కష్టపడ్డా మీకు లక్ అనేది లేకపోవడం ద్వారా మీరు వెనకాల పడిపోతున్నారు. కాబట్టి మీరు పడుతున్న కష్టానికి ఇది అనేది వీటి సపోర్ట్ తీసుకోవడం ద్వారా మీరు ముందు వరుసలో వెళ్ళే అవకాశాలు చాలా. ఎండ్ ఆఫ్ ది టైం ఎఫర్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నేను ఎటువంటి ఎఫర్ట్ అయ్యాను తెచ్చి ఒక రాయి జంప్స్టోన్ మీరు చెప్పింది రికమెండ్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా నాకు జనరల్గా అడుగుతుంటారు. సరే నా రాయి వేసుకుంటాను, నేను కరోడ్పతి అయిపోతానా లేకపోతే నాకు ఇది అయిపోతుంది,
మీరు పెట్టే ఎఫర్ట్ మీరు పెట్టాలి, వర్క్ చేసి వర్క్ చేయండి, దెన్ దీన్ని యూజ్ చేయండి, మీకు రిజల్ట్ అడిషనల్ బెనిఫిట్ అనేది పొందుతారు. సో ఇది బాగా అర్థమైంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ కనుక మీరు కనుక నీలం ధారణ చేసేటప్పుడు మాత్రం వాటి యొక్క కాంబినేషన్స్ లో మీరు ఒకవేళ ధారణ చేస్తాం అంటే కొందరు జనరల్ గా రెండు రెండు స్టోన్స్ జెమ్ స్టోన్స్ వేసుకుంటుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా రూబీ కానీ పగడం కానీ ముత్యం కానీ ఇటువంటి కాంబినేషన్స్ లో ధారణ చేయకపోవడం చాలా ఉత్తమం. దీనివల్ల నష్టాలు చేకూరుతాయనేది కూడా నేను సర్దినీయంగా చెప్పగలను. ఈ రీసెంట్ గా మీరు చూసుకున్నట్లయితే ఆలిగారు కూడా ఈ నీలాన్ని ధరించడం అనేది జరుగుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మిడిల్ ఫింగర్ లో ఆలితో సరదాగా ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి. ఆలిగారు కూడా ఈజ్ ఆల్సో బీవర్ అని చెప్పాలి కదా, మరి ఎవరైనా నమ్మాల్సిందే శాస్త్రం. అది కొన్ని కొన్ని సందర్భాలు నమ్మలేకపోయినా ఆ అవసరం అనేది వాళ్ళని నమ్మించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా కూడా అన్ని రకాలుగా అన్ని సుఖాలు మీకు లభించేటప్పుడు ఇలాంటి నంబర్ ఎవరైనా కామన్. ఎప్పుడైతే ఇబ్బందులు బాధలు కలుగుతాయో చూడండి, అవి ఇలాంటివి అప్పుడు తెలిసి వస్తాయి అన్నమాట. దీని విలువ అనేది అప్పుడు మాత్రమే మీకు తెలిసి వస్తుంది. సో ఇది బాగా మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఎలాంటి వాళ్ళు ధారణ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మాండేటరీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.